number 2 topic name is tractor components selection of tractor based on land holding cropping pattern repairing facility test reports and resale value tractor components every tractor is fitted with fitted with an internal combustion engine the engine may be carbureted type ఆర్ డీజిల్ టైప్ బట్ నవ్ ఇట్ ఆల్మోస్ట్ ట్రాక్టర్స్ ఆర్ డీజిల్ ట్రాక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రాక్టర్స్ అన్ని డీజిల్ టైప్ ట్రాక్టర్స్ లెట్స్ వి డిస్కస్ అబౌట్ ది ట్రాక్టర్ కాంపోనెంట్స్ ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ వీల్ సెకండ్ పార్ట్ ఫ్యూయల్ ట్యాంక్ థర్డ్ పార్ట్ యాక్సిలరేటర్ పెడల్ ఫోర్త్ ब्रेक पेडल फिफ्थ स्टीयरिंग व्हील हाइड्रोलिक कंट्रोल लेवर सेवेंथ टर्न सिग्नल लैंप लिफ्ट आर्म नाइन्थ रेर टायर टेंथ इंस्ट्रूमेंटल पैनल अलेवंथ क्लच ट्वेल्थ स्टेप थर्टीन सीट फोर्टीन रेर एक्सिल, फिफ्टीन साइड क्लीयरेंस, सिक्सटीन इंजन हुड సెవెంటీన్ ఫ్యాన్ కవర్ ఎయిటీన్ మఫ్లర్ నైన్టీన్ ఫ్యూయల్ ట్యాంక్ ట్వంటీ త్రోటల్ లివర్ ట్వంటీ వన్ మెయిన్ స్పీడ్ చేంజ్ లివర్ ట్వంటీ సెకండ్ వన్ ఫెండర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డైగ్రామ్లో అన్ని పార్ట్స్ యొక్క నేమ్స్ ఆ నెంబర్స్ ఇచ్చాడు ఆ నెంబర్స్ ఇక్కడ చూసుకుంటే ఈ పార్ట్స్ ఈ నెంబర్స్వి సేమ్ లెట్స్ వి డిస్కస్ అబౌట్ పార్ట్స్ నేమ్స్ మెయిన్ అసెంబ్బిల్స్ ఆఫ్ ట్రాక్టర్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ టూ పాయింట్ వన్ సమ్ మెయిన్ అసెంబ్బుల్స్ ఆర్ డిస్కస్ నవ్ మనం ట్వంటీ టూ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కాబట్టి కొన్ని పార్ట్స్ గురించే మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ పార్ట్ ఇంజన్ ఏ ట్రాక్టర్ కెన్ ఏ ట్రాక్టర్ కెన్ హ్యావ్ పెట్రోల్ పవర్ ఇన్ ఆర్ ఏ డీజిల్ ఇంజన్ ఫిట్టెడ్ ఇన్ బట్ నవ్ డేస్ ఆల్ ట్రాక్టర్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ డీజిల్ ఇంజన్ ఇంజన్ ప్రొవైడ్స్ ది సోర్స్ ఆఫ్ పవర్ టు డ్రైవ్ ది ట్రాక్టర్ ఇంజన్ ఏ ఒక ట్రాక్టర్ని నడపాలంటే మనము ఏదైనా పెట్రోల్ ఆర్ డీజిల్ పోస్తేనే కానీ ట్రాక్టర్ అనేది రన్ అవ్వదు కాబట్టి ప్రజెంట్ ట్రాక్టర్స్ అనేవి అన్ని డీజిల్ టైప్ ట్రాక్టర్సే ఉన్నాయి సెకండ్ పార్ట్ క్లచ్ క్లచ్ ఈజ్ ఫిట్టెడ్ బిట్వీన్ ఇంజన్ అండ్ గేర్ బాక్స్ అండ్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ ది ఇంజన్ డ్రైవ్ టు ది గేర్ బాక్స్ క్లచ్ ఈజ్ ఎ ఫిట్టెడ్ బిట్వీన్ ఇంజన్ అండ్ క్లచ్ అనేది ఇంజన్కి గేర్ బాక్స్ మధ్య ఫిట్ అయి ఉండేది అండ్ ఈజ్ యూజ్డ్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కనెక్ట్ ఆ డిస్కనెక్ట్ ది ఇంజన్ డ్రైవ్ టు గేర్ బాక్స్ ఇంజన్ డ్రైవ్ నుంచి మనం గేర్ బాక్స్ని కనెక్ట్ చేయడానికి కానీ డిస్కనెక్ట్ చేయడానికి కానీ యూజ్ చేస్తాం క్లచ్ అనేది ఆల్రెడీ బాయ్స్కి మ్యాక్సిమం అందరికి తెలిసి ఉండేది ఎందుకంటే బాయ్స్ బైక్స్ నడుపుతుంటే గేర్ వేస్తారు అది దాన్ని బట్టి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ ద ట్రాక్టర్ టు ఇంక్రీజ్

In, in the gearbox housing differential and reducing a gear is also fitted differential helps the tractor to turn without inner wheel spinning while reducing a gear fitted further increasing the drive torque to wheel next part wheels two wheels are fitted to front axle and two rear wheels to the reducing gear shaft drive is transmitted through the rear wheels

రేర్ అంటే వెనకాల వెనకాల టూ వీల్స్ ముందర టూ వీల్స్ అనేవి ఉంటాయి రెడ్యూస్ గేర్ షాఫ్ట్ని రెడ్యూస్ చేయడానికి వీల్ టు ది రెడ్యూ రిడక్షన్ ఆఫ్ గేర్ షాఫ్ట్ యూజ్ చేస్తాము బెటర్ ట్రాక్షన్ అంటే ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఎక్కువ రావటానికి రే టైప్స్ లగ్స్ని బట్టి అది మూమెంట్ ముందరికెళ్ళటానికి గ్రిప్ తీసుకొని ఫ్రిక్షన్ ద్వారా ముందరికి వెళ్ళడానికి మనం ట్రాక్షన్ అనే ట్రాక్షన్ అంటాము ఫ్రంట్ యాక్సిల్ ఈజ్ నెక్స్ట్ పార్ట్ ఫ్రంట్ యాక్సిల్ ఫ్రంట్ యాక్సిల్ ఈజ్ ఫిట్టెడ్ అట్ ఫ్రంట్ ఆఫ్ ది ట్రాక్టర్ అండ్ టూ స్టబ్ యాక్సిస్ ఫిట్టెడ్ అట్ ఎదర్ ఎండ్ త్రూ ది విచ్ ది స్టీరింగ్ లింకేజ్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ద వీల్స్ ఆర్ స్టీర్డ్ ఫ్రంట్ యాక్సిల్ అంటే ఫ్రంట్ టూ టైర్స్ ఉంటాయి కదా దాని ఒక యాక్జిల్ ఉండేది ఫైవ్ టైర్స్కి కనెక్ట్ అయ్యే యాక్సిల్ ఉండేది దాన్ని ఫ్రంట్ టై యాక్సిల్ అంటాము ట్రాక్టర్ టూ స్టబ్ యాక్సిస్ అనేవి ఉంటాయి ఫిట్టెడ్ అట్ ఎదర్ త్రూ ది స్టీరింగ్ లింకేజ్కి మనము అంటే ట్రాక్టర్ టర్నింగ్ తిరగాలన్నా మన సైడ్కి రావాలన్నా స్టీరింగ్ మెకానిజం దానికి కనెక్ట్ అయి ఉండేది ఈ ఫ్రంట్ యాగ్జిల్ అనేది నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ స్టీరింగ్ సిస్టమ్ స్టీరింగ్ సిస్టమ్ ఎనేబుల్స్ ది ఆపరేటర్స్ టు స్టీర్ ది ట్రాక్టర్ టు రైట్ ఆర్ లెఫ్ట్ యాజ్ కేస్ మేబీ స్టీరింగ్ సిస్టమ్ అంటే మనము ట్రాక్టర్ మూమెంట్ రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలి టర్నింగ్ తిరగాల ఎలా మూమెంట్ ట్రాక్టర్ ఎటువైపు వెళ్ళాలనే దాన్ని చూపించేదాన్ని స్టీరింగ్ సిస్టమ్ అంటాము నెక్స్ట్ పార్ట్ బ్రేక్ సిస్టమ్ బ్రేక్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ట్రాక్టర్ సో యాజ్ టు ఎనేబుల్ ది ఆపరేటర్ టు స్టాప్ ది మూవింగ్ మూవింగ్ ట్రాక్టర్ వెన్ రిక్వైర్డ్ స్పెల్లింగ్ టైపింగ్ మిస్టేక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనము ఎక్కడైనా ట్రాక్టర్ని స్టాప్ చేయాలన్నా స్టాప్ చేయడానికి బ్రేక్ సిస్టమ్ అనేది యూస్ చేస్తాము నెక్స్ట్ పార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రొవైడ్ ఇన్ ద ట్రాక్టర్ ఎనేబుల్స్ ఇట్ టు వర్క్ ఇన్ ది నైట్ టైమ్ నైట్ టైం నైట్ త్రూ ది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ బై ది డైనమో మోర్ ఓవర్ ఇంజన్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ త్రూ సెల్ఫ్ స్టార్టర్ విచ్ ఇట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రమ్ డైనమో డైనమో అంటే మనం మూమెంట్ అయ్యే కొంది అంటే ట్రాక్టర్ టైర్స్ ముందరికెళ్ళే కొద్దీ మూమెంట్ అయ్యే కొద్ది ఆ హీట్కి ప్రొడ్యూస్ అయ్యేదని డైనమో అంటే మనం ఓల్డ్ అంటే పాత కాలంలో సైకిల్స్కి లైట్స్ అనేవి ఉండేవి అవి డైనమో టైర్కి బ్యాక్ సైడ్ టైర్కి ఏదో ఉండి ఉండే లైక్ అలాగా డైనమో యూజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఎవరు డైనమో కన్నిటికి కరెంటు అలా ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్ట్ హైడ్రాలిక్ విత్ విత్ హైడ్రాలిక్ పవర్ ద ఇంప్లిమెంట్స్ ఆర్ రైజ్డ్ అప్ ఆర్ లోయర్ డౌన్ ఆ రేజర్ డెప్త్ కంట్రోల్ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది ఎందుకంటే ఇంప్లిమెంట్స్ మనం ఆ రేజ్ అంటే మనం ఏదైనా మోడో ప్లవర్ కానీ కల్టివేటర్ కానీ అలాంటివి మనం కనెక్ట్ ట్రాక్టర్కి పీటివో షాఫ్ట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు అవి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే దాని యొక్క పార్ట్స్ అనేవి షేర్ అనేది అదే స్టేర్ అనేది చెడిపోతుంది అందుకని మనం మూమెంట్ పైకి ఎత్తుకోవడానికి మనకి అదే ల్యాండ్ అగ్రికల్చర్ ఫీల్డ్లో యూజ్ చేసేటప్పుడు దాన్ని డౌన్ చేసుకుని దాని యొక్క డెప్త్ ఎంత వెళ్ళాలని చూసుకునే కానీ హైడ్రోలిఫ్ట్ని యూజ్ చేస్తాము పవర్ టేక్ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఇన్ ద ట్రాక్టర్ టు డ్రైవ్ ఏ స్టేషనరీ ఆర్ మూవింగ్ సచ్ యాజ్ స్ప్రేయర్ ఆ డస్టర్ పవర్ టేక్ ఆఫ్ అనేది మనం ట్రాక్టర్ మనం డ్రైవ్ చేసినప్పుడు మనం స్ప్రేయర్ని కానీ డస్ట్ని కానీ వెనకాల ఇంప్లిమెంట్ని పీటీఓ షాఫ్ట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పవర్ టేక్ ఆఫ్ షాఫ్ట్ అనేది యూజ్ చేస్తాము కనెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ట్రాక్టర్ సెలెక్షన్ ఆఫ్ ట్రాక్టర్ డిపెండ్స్ అపాన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ట్రాక్టర్ సెలెక్షన్ అనేది మనం దేని మీద డిపెండ్ చేసుకుంటే సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ ల్యాండ్ హోల్డింగ్ అండర్ సింగిల్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇట్ ఈజ్ నార్మల్లీ రికమెండెడ్ టు కన్సిడర్ వన్ హెచ్పి ఫర్ ఎవ్రీ వన్ హెక్టార్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద అదర్ వర్డ్స్ వన్ ట్రాక్టర్ ఆఫ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ హెచ్పి ఈజ్ సూటబుల్ ఫర్ ట్వంటీ హెక్టర్స్ ఫార్మ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే మనం ఒక సింగిల్ క్రాపింగ్ ప్యాటర్న్ తీసుకుంటే అదే వన్ హెచ్పి ఫర్ ఎవ్రీ వన్ హెక్టర్ ఒక హెక్టార్కి వన్ హెచ్పి అనేది కన్సిడర్ చేసుకుంటాం మనం నెక్స్ట్ అలా అలాగే ఎలాగో చెప్పుకుంటామంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ హెచ్పి అంటే హార్స్ పవర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ హార్స్ పవర్ అదే ట్రాక్టర్ అనేది ట్వంటీ హెక్టార్స్ ల్యాండ్కి యూజ్ చేసుకుంటాము అలా ఉండదు ఫస్ట్ సెలెక్షన్ అనేది నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ జనరల్లీ లెస్ దెన్ వన్ హెక్టార్ హ్యావ్ బీన్ రికమెండెడ్ వేర్ ఎడిక్వేట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అండ్ మోర్ దాన్ వన్ క్రాప్ ఈస్ టేకెన్ సో థర్టీ టు థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ ఈజ్ సూటబుల్ ఫర్ ట్వంటీ హెక్టార్స్ ఆఫ్ ఫామ్ మనము ఒక సింగిల్ క్రాప్ని తీసుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ హెచ్పి ఆఫ్ ట్రాక్టర్ అనేది ట్వంటీ ఫైవ్ యాక్టర్స్ ఫామ్కి యూజ్ అవుతుంది వన్ క్రాప్ని మనం ఒకే ల్యాండ్లో వేసుకుంటే ఒకే క్రాప్ని సమ్ ట్వంటీ ఫైవ్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్లో వేసుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ అనేది సూటబుల్ అవుతుంది సాయిల్ కండిషన్ సాయిల్ కండిషన్ ఏ ట్రాక్టర్ విత్ లెస్ బే లెస్ వీల్ బేస్ హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ అందులో

అదే బ్లాక్ కాటన్ సాయిల్ అయితే సఫిషియంట్ డెప్త్ అనేది వెళ్ళదు అది ఇవ్వలేదు సాయిల్ అనేది నెక్స్ట్ క్లైమేటిక్ కండిషన్ ఫర్ ఫర్ వెరీ హాట్ జోన్ డిజర్ట్ ఏరియా ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ వాటర్ కూల్డ్ ఇంజిన్స్ సిమిలర్లీ ఫర్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ ఆర్ ప్రిఫర్డ్ బికాజ్ వాటర్ ఈజ్ లేబుల్ టు బి ఫ్రోజన్ అట్ ఏ హయ్యర్ ఆల్టిట్యూడ్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే మనము వెరీ హాట్ జోన్ అంటే ఆ డిజర్ట్ ఏరియాస్ ఆ ఏరియాస్లో మనం ట్రాక్టర్ నడిపేటప్పుడు ఇంజిన్ అనేది బాగా హీట్ అయింది మనం ట్రాక్టర్ని రన్ చేసేటప్పుడు హీట్ అయ్యిద్ది అదే మనం క్లైమేట్ అనేది హాట్ ఎండాకాలంలో ఆ టైంలో డిజర్ట్ ఏరియాస్లో ఏ టైంలోనే ఎండ ఎక్కువ ఉండేది కాబట్టి అప్పుడు వాటర్ కూల్ ఇంజన్స్ అనేది మనం యూజ్ చేస్తాము వాటర్ పోసి ఇంజన్ని కూల్ చేసే ఆ ప్రాసెస్ని యూజ్ చేస్తాము సిమిలరీ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఆర్ ప్రిఫర్డ్ అదే మనకి చల్లగొండ ప్రాంతాల్లో అయితే ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అనేది యూజ్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ వాటర్ పోసినా ఫ్రోజన్ ఎయిర్లోకి వెళ్ళిపోతాయి అదే ఎయిర్ అనేది కూల్గా ఉండేది కాబట్టి ఆ ఇంజన్ అనేది ఓకే క్లారిటీ ఇంజన్ అనేది కూల్ అయిపోతుంది ఆ ఎయిర్కే నెక్స్ట్ రిపేరింగ్ ఫెసిలిటీస్ ఇట్ షుడ్ బి ఎంజూడ్ దట్ ద ట్రాక్టర్ టు బి పర్చేజ్డ్ యాజ్ ఏ డీలర్ ఎట్ నియర్ బై ప్లేస్ విత్ ఆల్ ద టెక్నికల్ స్కిల్స్ ఫర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్ ట్రాక్టర్ ఆర్ మిషన్ రిపేరింగ్ ఫెసిలిటీస్ అంటే మనం ట్రాక్టర్ కొనేటప్పుడు మన ట్రాక్టర్ ఎక్కడైతే కొంటామో అక్కడ మనకి టెక్నికల్ స్కిల్ అంటే రిపేర్ చేయడానికి అన్ని పార్ట్స్ ఆల్ ఏ టు జెడ్ ట్రాక్టర్ కావాల్సిన టెక్నికల్ మిషన్ రిపేర్ రిపేరర్ కానీ ఎవరైనా కానీ మొత్తం ట్రాక్టర్ మెయింటైన్ చేయడానికి అలాంటి అలాంటి షాప్స్లోనే మనం డీలర్ దగ్గరే కొనుక్కోవాలి ట్రాక్టర్ అనేది టెక్నికల్ స్కిల్స్ రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేది బాగా చూసుకునే వాళ్ళ దగ్గరే మనం ట్రాక్టర్ అనేది బై చేయాలి రన్నింగ్ కాస్ట్ ట్రాక్టర్స్ విత్ లెస్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జప్షన్ షుడ్ బిర్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ సో దట్ రన్నింగ్ కాస్ట్ మే బి లెస్ ట్రాక్టర్ విత్ లెస్ స్పెసిఫిక్ ఫ్యూయల్ అని కన్సప్షన్ అనేది లెస్ కొంచెం తక్కువ వాడేది అలాంటి రన్నింగ్ కాస్ట్ అనేది మనకు తక్కువ అలాంటి ట్రాక్టర్స్ని మనం పర్చేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇనిషియల్ కాస్ట్ అండ్ రీసేల్ వాల్యూ వైల్ కీపింగ్ ఏ రీసేల్ వాల్యూ ఇన్ మైండ్ ద ఇనీషియల్ కాస్ట్ షుడ్ నాట్ బి వెరీ హై అదర్వైజ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ హ్యావ్ టు బి పేయిడ్ రీసెల్ వాల్యూ మళ్ళీ మనం రీసెల్ అమ్ముకోవాలంటే దాని యొక్క కాస్ట్ని మనం మైండ్ చేసుకోవాలి ఇనీషియల్ కాస్ట్ కంటే రీసెల్ వాల్యూ అనేది కొంచెం తక్కువగా ఉంది కానీ మనం కొనుక్కునేటప్పుడే కొత్తది కొనుక్కుంటే దాని మీద బెటర్ ఎందుకంటే మనం కొన్నది సెకండ్ హ్యాండ్ అనేది కొనుక్కుంటే కొన్ని రిపేర్స్ వస్తూ ఉంటాయి అలా అలాంటివి కాకుండా మంచిది కొనుక్కునేటప్పుడు కొత్తది కొనుక్కుంటే బాగుండేదని టెస్ట్ రిపోర్ట్ టెస్ట్ రిపోర్ట్ ఆఫ్ ట్రాక్టర్స్ రిలీజ్ ఫ్రమ్ ఫామ్ మిషనరీ టెస్టింగ్ స్టేషన్ షుడ్ బి కన్సల్టర్ ఫర్ గైడెన్స్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మనకి ఇది ఒక లెక్చర్ లాస్ట్లో ఉండేది లాస్ట్ లెక్చర్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి ట్రాక్టర్ని ప్ర పర్చేస్ చేసేటప్పుడు ఆ గైడెన్స్ తీసుకొని ట్రాక్టర్ టెస్ట్ రిపోర్ట్ అని చేసుకోవాలి ఎప్పుడు మేము సబ్స్క్రైబ్ చేసుకోమనటం మానవైతే బట్ ఫర్ చేంజ్ ఈసారి అందరూ కలిసి గంటతో పాటు లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టండి సైనింగ్ ఆఫ్ ఓంశ్రీ శ్రీకృష్ణ